కసపట్లో శ్రీలంక ప్రధాని రాజపక్షే తిరుమలకు రానున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఆయన పర్యటన కొనసాగబోతుంది. రేపు కుటుంబ సమేతంగా రాజపక్షే శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక లంక ప్రధాని పర్యటన నేపథ్యంలో టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. భద్రతను కట్టుదిట్టం చేసినారు అధికారులు. పర్యటన ముగిసే వరకు ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. రైట్, ఇక లోకేష్ మరింత సమాచారం అందిస్తారు. లోకేష్, 2 రోజుల పర్యటన నేపథ్యంలో శ్రీలంక ప్రధాని తిరుమలకు రానున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భద్రత ఏ విధంగా చేశారు? శ్రీలంక ప్రధాని మహేంద్ర రాజపక్ సింగ్ ఇవాళ తిరుమలకి చేరుకొని ఉన్నారు. ఇవాళ 11 గంటల సమయానికి ఆయన రేణుగుంట ఎయిర్పోర్ట్ రీచ్ అవుతారు. అటు నుంచి కూడా భారీ భద్రత నడుమ ఆయన తిరుమల ఉండేటువంటి శ్రీకృష్ణ అతిథి గృహాన్ని చేరుకుంటారు. అక్కడే రాత్రి బస చేయనున్నారు శ్రీలంక ప్రధాని. ఇక రేపు ఉదయము కుటుంబ సమేతంగా కూడా తిరుమల శ్రీవారిని సేవలో ఆయన పాల్గొనున్నారు. ఇక శ్రీలంక ప్రధాని తిరుమల పర్యటన నేపథ్యంలోనూ కూడా భారీ సంఖ్యలో కూడా భద్రతా ఏర్పాట్లను చేశారు. ఇరు ఘాట్ రోడ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో భద్రతా బలగాలను మోహరించడంతో పాటు బాంబ్ స్క్వాడ్, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ తో అన్ని కూడా ముందుగానే వెరిఫై చేయడం జరిగింది. నిన్న సాయంత్రమే కూడా ట్రయల్ రన్ కూడా నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లను అయితే మాత్రం పోలీస్ శాఖ నిర్వహించింది. మరోవైపు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కూడా ఎక్కువ మంది మీట్ అవ్వడం కానీ లేదా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేటువంటి పరిస్థితులు కూడా రానివ్వకుండా పూర్తి స్థాయిలో ఒమిక్రాన్ కూడా వైరస్ వ్యాప్తి చెందుతున్నటువంటి నేపథ్యంలోనే వైద్య ఆరోగ్య శాఖను కూడా ఒకవైపు అప్రమత్తం చేసింది. ఆరోగ్యపరమైనటువంటి భద్రతతో పాటు పూర్తి స్థాయిలో రక్షణ పరమైనటువంటి భద్రతా ఏర్పాట్ల నడుమ శ్రీలంక ప్రధాని యొక్క పర్యటన అయితే జరగనుంది. సో అధికారికంగా ఎవరితోనే భేటీ అయ్యే అవకాషం కనిపిస్తుందా? దీనికి సంబంధించిన షెడ్యూల్ ఉందా లోకేష్? ప్రస్తుతం వరకు అయితే మాత్రం కేవలం స్వామివారి దర్శనం కోసం మాత్రమే కూడా ఆయన కుటుంబ సమేతంగానే రానున్నారు. ఎటువంటి అధికారికమైనటువంటి పర్యటన కాదు అని చెప్పి కూడా ఇప్పటికీ కూడా జిల్లా సంబంధించినటువంటి అధికార యంత్రాంగం పేర్కొనింది. కేవలం స్వామివారి సేవలో పాల్గొనడానికి వస్తున్నారు కనుక ఎటువంటి భేటీలను కూడా అందజేసేటువంటి అవకాశాలు కేవలం టీటీడీ ఉన్నతాధికారులు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఎవరైనా కూడా మంత్రులు కూడా ఆయన స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసిన అనంతరం రేపు సాయంత్రానికి కూడా దర్శనం అనంతరం కూడా ఆయన తిరుగు ప్రయాణం అయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పరమేశ్వర్, రైట్, థ్యాంక్ యూ లోకేష్.